నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరగలేదని, రెండు సామాజిక వర్గాల మధ్య జరిగాయని స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నాగేష్ అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు కారణమని ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి అధికార పార్టీపై పోరాడాల్సిన కాంగ్రెస్ అధికార పార్టీకి సహకరించిందంటున్న స్వతంత్ర అభ్యర్థి నాగేష్ తో మా నల్గొండ ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎన్నికల ఫలితం వచ్చింది. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నగేష్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నగేష్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీరు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మేము మీకు బీఫామ్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు, ఏంటి 226 వరకే ఆగిపోయారు, మీ సంఖ్య 380 పైన ఉంది, ఎందుకు 226 ఓట్ల వరకు ఆగిపోయారు? మాకు బేసికల్గా మేము పోటీ చేసేటప్పుడు మాకు తెలుసు మాకు సంఖ్య లేదని. అన్నిటికంటే ఎక్కువ నేను కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సి వస్తే నా ఓటు కూడా జీరోనే. సో జీరో నుంచి పోటీ చేసి 226 దాకా వచ్చిన సంతోషం. కాకపోతే ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి అయితే 26 ఓట్లు వచ్చాయి, నాకు 226. ఈ లెక్క మీరు కోమటిరెడ్డి 26 అంటున్నారు, మీకు 226 ఏంటి? 26 ఏంటి, 226 ఏంటి? ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తికి ఆయనకే ఓటేయమని చెప్పిన వ్యక్తి జిల్లాలో ఆయనకి 26 ఓట్లు వచ్చినాయి. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, హక్కులు కాపాడదాం అంటే జిల్లాలో నాకు 226 వచ్చినాయి. వారి పేరే ఎందుకు చెప్పాల్సి వస్తా అంటే నాకు ఓటేయదని చెప్పింది కాబట్టి చెప్తున్నా. అదర్వైజ్ నన్ను పార్టీ ప్రకటించలే, నేను పార్టీ క్యాండిడేట్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ జడిపిడీసింది నేను. స్పష్టంగా వెంకటరెడ్డి మీకు ఓటేయద్దని చెప్పారు అని చెప్తా ఉన్నారు, మరి ఎవరికి ఓటేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు? లక్ష్మీకి వేయాలి లేదంటే మీ ఇష్టం అని చెప్పాడు. నగేష్కి మాత్రం వేయదు. మీరు మొదటి నుంచి కూడా 91 నుంచే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, ఎందుకు మీ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి? నాకు నిజానికి తెలీదు, నాకు అది ఇప్పటిదాకా ఆయనతో నాకు శత్రుత్వం అనేది ఏం లేదు. పంచాయతీ పెట్టుకోలే, కొట్లాడుకోలే, తిట్టుకోలే, ఎవరు కనీసం ఒక మాట కూడా అనుకోలే. మరి ఆయన ఎందుకంటే నేను ఒకటే అనుకుంటున్నా, ఈ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా ఎన్నికలు పార్టీలు సింబళ్ళు పార్టీ కార్యకర్తల మధ్య జరుగుతుంది, కానీ సామాజిక వర్గాల మధ్యలో కులాల మధ్యలో జరుగుతుందని నేను ఇప్పటిదాకా ఊహించలే. ఇప్పటిదాకా నేను ఎప్పుడు కూడా కులాలను అనలే, ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడు నేను కులం గురించి మాట్లాడలే. నేను ఎస్సీని అయినా కూడా నేను ఎక్కడ ఏ కులాన్ని నేను మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇక్కడ వ్యూహం ఏంటి, పోటీ చేసిన అందరూ కాంగ్రెస్ ఉన్నాయి, ఆరుగురం కాంగ్రెస్ ఉన్నాయి, ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక్కళ్ళు చేద్దామంటే ఎవరికైనా సపోర్ట్ చేయాలని నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇద్దరు ఎంపీలు కలిసి ఒక క్యాండిడేట్ ప్రకటించండి, నేను విత్డ్రా చేసి వాళ్ళు ఎంబడి తిరుగుతా అని చెప్పిన. నేను ఓటర్ని, నేను అఫీషియల్గా ఓటర్నే కదా. వాళ్ళు ఆ పని చేయకుండా పార్టీ ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ తక్కువ కాడ పార్టీ ప్రకటించింది, కానీ ఇక్కడ నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసేవాడిని. ఇది ఈ ఉద్యమం ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకే ప్రతిపక్ష పార్టీకే లాభం జరుగుతుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గారు 30 సంవత్సరాలు అయిపోయింది, ఆయన 73-74 సవరణ ద్వారా పంచాయతీరాజులకి స్థానిక సంస్థలకి హక్కులు కల్పించారు, అధికార వికేంద్రీకరణకు ఇచ్చారు. వాటిని ఇప్పటిదాకా ప్రభుత్వాలు చేయట్లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏడు చేయట్లేదు. కాబట్టి దీని ద్వారా ప్రజలు చైతన్యవంతం చేస్తే స్థానిక సంస్థల ద్వారా అయితేనే అందరికీ గ్రామాల్లో తెలుస్తుంది కదా. అలాంటి మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విస్మరించింది, కోల్పోయింది. అది నా బాధ. మాకేమో 100% మేము గెలుస్తామని పోటీ చేయలే, కనీసం వారం 10 రోజులైనా కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న హక్కులు అధికార వికేంద్రీకరణ ప్రభుత్వం చేసేటువంటి డైరెక్ట్గా మోనోపాలి, వీటి ద్వారా హక్కులు కోల్పోతున్నారు, నిధులు లేదు, ఉత్సవ విగ్రహాలుగా మారారు, వీళ్ళకి మనం న్యాయం చేయాలి, కనీసం ప్రశ్నించాలి ఈ ప్రజాస్వామ్యంలో అనే నా పొంతు పని. పోలింగ్ జరగడానికి కొద్ది రోజుల ముందు మీ పార్టీకి సంబంధించిన ఓటర్లే మీకు కూడా టచ్ లేకుండా పోయారని చెప్తారు, ఏం నిజమేనా ఇది, ఏం జరిగింది? 100% నగేష్కి ఓటైందని చెప్పారు, వాళ్ళు నిజం చెప్పలేక ఆగారు, తర్వాత వచ్చి వేశారు. ఎవరికి వేశారు మనం చూసేది కాదు కదా. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు నాకే వేస్తే నాకు ఇంకా చాలా పెరుగుతుంది, ఇంకా నాకు టీఆర్ఎస్లు కూడా వేసారు, వేసారని చెప్పింది నాకు. సో దాన్ని కౌంటర్ చేయడం కోసం కాంగ్రెస్ నుంచి అటుకు పోయే విధంగా ఒక వ్యూహం ప్లాన్ చేశారు, ఆ వ్యూహాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే మీకు సపోర్ట్ చేయలేదని చెప్తారు, ఈ నేపథ్యంలో అధిష్టానానికి మీరు ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది? అధిష్టానానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేయలే, నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇప్పుడు జరిగే తతంగం అంతా రోజు టీవీలో పేపర్లో వస్తూనే ఉంది, సోషల్ మీడియాలో వస్తూనే ఉంది, వాళ్ళని సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకోవాలి తప్ప
నేను కాంగ్రెస్ పార్టీకి నేను ప్రకటించేది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు జరిగిన ఎన్నిక రెండు పార్టీల మధ్య కాకుండా సామాజిక వర్గాల మధ్య జరిగిన ఎన్నిక 100% సామాజిక వర్గాల మధ్యనే అయింది. 100% ఈ సామాజిక వివక్షత పోవాలంటే మీరేం చెప్తారు? వివక్షత పోవాలంటే ఈ కింది వర్గాల వాళ్ళు 24 గంటలు వాళ్ళ జెండాలు మోసి వాళ్ళే హీరో అనుకోవడం మానేసి వాస్తవంగా గమనించే ప్రయత్నం చేస్తే వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు పోటీ చేసే అవకాశం వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు ఏ రకంగా చేస్తున్నారు వాళ్ళేమో డబ్బులు లేకపోయినా వాళ్ళు పోటీ చేయాలి మేము గెలిపించాలి మేము డబ్బులు లేకుండా మేము పోటీ చేస్తే డబ్బులు ఉండవు కావాలి ఈ రకమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఓకే అవి వ్యక్తిగతంగా నేను దాని గురించి నేను బోను కానీ వీళ్ళలో మార్పు వస్తే తప్ప వాళ్ళు మారరు. ఆ మార్పు అనేది 4 జిల్లాల నుంచే మొదలవుతుంది. వాళ్ళ ఎన్నికల్లో కూడా మిగతా వాళ్ళు ఏ రకంగా పనిచేయాలో వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి కరెక్ట్గా సమాధానం వాళ్ళ ఎన్నికలే దొరుకుతుంది. అంటే మీరు సామాజికంగా అంటే మిమ్మల్ని వివక్ష చూపించారని చెప్తున్న నేతలు రేపు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్తారు రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతలుగా చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడు వచ్చిన ఈ ఫలితాన్ని ఎలా చూస్తారు? నేను వ్యక్తిగతంగా వాళ్ళ అదృష్టం ఉంటే వాళ్ళు అవుతారు దాన్ని నేను కాదనేటోడు కాదు కానీ నల్గొండ జిల్లాలో వాళ్ళ యొక్క రంగు ఏంటి అని చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఆ రంగులో అది తెలుప నలుప అనేది కార్యకర్తలు మిగతా పార్టీలు అందరూ కూడా అర్థమైంది. ఆల్మోస్ట్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ పెట్టలేదు అసలు ఎందుకు ఇక్కడ ఇద్దరు ఎంపీలు ఉండి ఎందుకు పెట్టలేదు వాళ్ళకు వాళ్ళు దేనికోసం పెట్టలేదు దేన్ని ఆశించి పెట్టలేదు ఎవరికి లాభం కలిగించడం కోసం పెట్టలేదు అనేది బాధ. జిల్లా నలుమూలల్లో ఉన్న 8 బూతులలో పాల్గొన్నటువంటి ఓటర్లతో పాటు రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి రాజకీయ విశ్లేషకులు కూడా అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ మోనపల్లి రాజకీయాలు 100% రాబోయే ఎన్నికల్లో చెక్ పెడతారు. ప్రజలు కార్యకర్త అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు బాధ్యతలకు సంబంధించి హక్కులకు సంబంధించి మీరు బండ్లోకి దిగారు అయినా మీరు ఓడిపోయారు దీన్ని ఎట్లా చూడొచ్చు? దీంట్లో ఏంటంటే మేము సపరేట్గా మాకేమో ప్రత్యేకమైన ఓట్లు లేవు. 1 గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీల పరంగా గెలిచారు. సో వాళ్ళకి నేను గెలుస్తాను నమ్మకం వాళ్ళకి కలగలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు 6 నిలబడి ఏ ఒక్కరు కూడా ఒక్కటే నిలబడలేదు. మేము ఒక్కలమే నిలబడితే టీఆర్ఎస్ పార్టీలు మాకు సహకరించేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ హక్కుల కోసం ముందుకు వచ్చేవాళ్ళు. మేము వేసినా కూడా వృధా అవుతుంది. ఒకటి రేపు మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాకు పనులు ఇస్తారని ఆల్రెడీ ఇప్పుడే రాసిస్తున్నారు. సో మేము ఈ పని కూడా మాకు ఇబ్బంది అవుతుంది రేపు మళ్ళీ ఇయ్యరు అనేటువంటి ఆలోచనలో జరిగి ఉంటుంది. ఓవరాల్గా నల్గొండ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగేష్ ఓటమికి తన సొంత పార్టీ నేతలే కారణమని కానీ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తను ఇండిపెండెంట్గా బరిలో దిగినప్పటికీ కూడా ఎవరైతే సహకరించాలో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా సహకరించకపోవడం వల్లే ఇది ఓటమి తప్పలేదని కూడా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వారి కుట్రల్ని వారి ఆలోచనల్ని కూడా ప్రజలకు చెప్పేందుకు తన వంతు కృషి చేస్తానని కూడా నగేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జనార్దన్తో విజయభాస్కర్ మహా న్యూస్ నల్గొండ జిల్లా.